Drop it. నమస్తే అందరికీ. ముందుగా నా పేరు రోహన్. నేను గల్ఫ్లో జాబ్ చేస్తున్నాను, కోవిడ్ కంట్రీలో. నేను నాది ఇండియాలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడు అనే చిన్న గ్రామం ఉన్నది. మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, వైరల్ హబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు 3 క్వశ్చన్స్ వేశారు. దానికి నేను మీ ముందుకు మీకు సమాధానం చెప్పడానికి ఇక మీ ముందుకు రావడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ఈ కోవిడ్లో, ఈ కరోనా టైంలో మీరు కోవిడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇండియాని, మీ పేరెంట్స్ని మిస్ అవుతున్నారా? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ లాక్డౌన్, ఇండియాలో లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ రూల్స్ని ఫాలో చేయకుండా తిరిగే ఇండియన్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో ఈ త్రీ క్వశ్చన్స్కి మీకు నేను సమాధానం చెప్పడానికి వచ్చాను. తప్పులేని ఉంటే క్షమించండి. ముందుగా కోవిడ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ లాక్డౌన్ 14 అవర్స్ లాక్డౌన్ అనేది పెట్టారు. ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 6 వరకు కోవిడ్లో లాక్డౌన్ కర్ఫ్యూ అనేది రన్ అవుతూ ఉంటుంది. 3-4 ఏరియాస్లో 24 అవర్స్ కర్ఫ్యూ అనేది, లాక్డౌన్ అనేది పెట్టారు, స్టార్ట్ చేశారు. 3-4 ఇయర్స్లో 24 అవర్స్ లాక్డౌన్, 2 వీక్స్ ఇంకా రన్నింగ్లో ఉంది. చాలామందికి బయట పనిచేసుకునే వాళ్ళకి జాబ్స్ పోయాయి. ప్రభుత్వానికి సంబంధించిన రంగాలు మాత్రమే అవే ఇంకా రన్ అవుతున్నాయి కోవిడ్లో. సో ఫుడ్ విషయానికి ఇలాంటిలోకి వస్తే, కొన్ని చోట్ల ఈ కోవిడిస్ అండ్ మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని సంఘాలుగా ఏర్పడి వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మనీ రూపంలో కానీ ఇలా హెల్ప్ చేస్తున్నారు. సో ఇలాంటిలో బాధ ఏం లేదు. అండ్ ఇండియాని, మీ పేరెంట్స్ మిస్ అవుతున్నారా గల్ఫ్లో ఉన్న వాళ్ళు? అంటే అవుననే చెప్తాను, ఎందుకంటే ఇలాంటి పొజిషన్లో ఎవరైనా సరే పేరెంట్స్తోనూ ప్లస్ మదర్ కంట్రీలో ఉండాలని ఎవరైనా అనుకుంటారు. సో మేము తప్పకుండా మిస్ అవుతున్నాం. సో ఏం చేస్తాం, అన్నీ చెప్పిరాదు కాబట్టి ఏదో ధైర్యంగా ఉండాలి కాబట్టి అలాగే ఉంటున్నాం. అండ్ లాక్డౌన్, ఇండియాలో లాక్డౌన్ సమయంలో రూల్స్ ఫాలో అవ్వకుండా బయట తిరిగే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో అలా తిరిగే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అన్న, మీరు అలా తిరగడం వల్ల మన భవిష్యత్ తరాలకి మనం ఒక చేదు అనుభవించిన వల్లే ఉండం. ఇది ఒక సామాన్యమైనది కాదు. 21 లాక్డౌన్ ఎందుకు పెట్టారు, 21 డేస్ లాక్డౌన్ ఎందుకు పెట్టారు మన ఇండియాలో? ఎప్పుడైనా మన పుట్టి పెరిగి నువ్వు ఎప్పుడైనా చూసావా ఇండియా మొత్తం ఒకసారి ఆగిపోవడానికి? కనీసం ఒక్కరోజు లాక్డౌన్కి 36,000 కోట్ల నష్టం మన ఇండియాకి, అది నీకు తెలుసా? పోనీ ఎందుకు ఇలా నువ్వు బాధ్యత లేకుండా ఇలా వ్యవహరిస్తున్నావు? సో నువ్వు గవర్నమెంట్ చెప్పిన మాటలు, నీ ప్రభుత్వం చెప్పిన మాటలు వింటే నీ భవిష్యత్ తరాలకి మంచిదని నేను అంటా. మన భవిష్యత్ తరాలకి ఒక మంచి చేసిన వాళ్ళే ఉంటాం. సో తప్పులేమంటే క్షమించండి. మీ గల్ఫ్ కరో టీం నుంచి రోహన్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజేష్ అండి. నేను ఫినిక్స్ అరిజోనాలో ఉంటున్నాను. నేను అమెరికన్ ఎక్స్ప్రెస్కి వర్క్ చేస్తున్నాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ప్రస్తుతం నేను ఉంటుంది మా హౌస్ బ్యాక్యార్డ్లో. సో లాక్యార్డ్ గురించి చెప్పాలి అంటే, ఇక్కడ యుఎస్లో ఆల్మోస్ట్ 5,60,000 కేసెస్ ఉన్నాయండి. సో ఫినిక్స్లో వచ్చేసరికి ఇట్స్ క్లోజ్ టు 3,500 కేసెస్. సో ఇక్కడ లాక్డౌన్ అనేది ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ ఏంటి అంటే స్టే అట్ హోమ్ ఆర్డర్స్ ఇచ్చారండి అందరికీ. అంటే ఇంట్లో ఉండాలి, ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. సో బయటికి ఎవరు వెళ్ళట్లేదు. గ్రాసరీస్ కన్నా ఏదన్నా కర్బ్ సైడ్ పికప్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. సో వెళ్ళి జస్ట్ డైరెక్ట్ డ్రైవ్ త్రూ చేస్తే ట్రంక్లో పెడతారు. సో అదండి ఇక్కడ పరిస్థితి. బయట ఈవెన్దో ఇలా ఉన్నా సరే పరిస్థితి, జనాలు బయట తిరుగుతున్నారు. సో పీపుల్ ఆర్ స్టిల్ ఫ్లోటింగ్. సో ఎస్, ఇంకా ఇండియాని మిస్ అవుతున్నాం అంటే ఇండియాని బాగా మిస్ అవుతున్నాం. మేము యాక్చువల్గా ఏప్రిల్ మేలో ప్లాన్ చేసుకున్నాం, బట్ వీ హ్యావ్ టు క్యాన్సిల్ ద ట్రిప్ ఎందుకంటే సడన్గా ఇలా అంతా అయింది. సో హోప్ఫుల్లీ లైక్ అట్లీస్ట్ 2-3 మంత్స్లో రికవర్ అయితే బాగుంది అనిపిస్తుంది. సో ఇండియాలో ఉండే మా ఫ్రెండ్స్కి నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, సో అంటే ఇండియాలో ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ చాలా బాగుంది. సో ఆల్ అదర్ కంట్రీస్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇండియా.
సో అది ఇంప్లిమెంట్ చేసింది చాలా బాగా వెళ్ళాలి అంటే యూ పీపుల్ హ్యావ్ టు స్టే ఇన్సైడ్ స్టే సేఫ్ సో గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్స్ వింటూ ఉంటే మనకి ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ స్టే సేఫ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రవితేజ కొత్తపల్లి. నేను యూనివర్సిటీ ఆఫ్ ఎడ్వర్స్టైల్లో నా మాస్టర్స్ చేయడానికి లండన్ వచ్చాను. సో ఇక్కడ COVID-19 వల్ల చాలా మంది స్టూడెంట్స్, ఐ మీన్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా అకామిడేషన్ పరంగా, ఫుడ్ పరంగా, దే హావ్ నో జాబ్స్, వాళ్ళకి జాబ్ పరంగా ఏమి లేదు. ఇక్కడ మంత్లీ ఖర్చు ఎక్స్పెన్సెస్ అనేది నెలకి 50,000 అవుతుంది. సో అయినా కూడా వీళ్ళు పార్ట్ టైం జాబ్స్కి వెళ్లకుండా ది స్టేయింగ్ ఇన్ హోమ్ ఓన్లీ. ఇంట్లో వాళ్ళు ఇండియా నుంచి ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ అందరిని, ఐ మీన్ మంత్లీ ఖర్చులకి వచ్చేస్తున్నాయి, అట్లా సరిపోతున్నాయి. సో ఇక్కడ రోజు రోజుకి వైరస్ అనేది పెరిగిపోతా ఉంది. ఒక ఒకటి నుంచి స్టార్ట్ అయిన ఈ వైరస్ ఈ రోజు 65,000 మందికి ఇక్కడ వైరస్ వచ్చింది. అందులో కూడా 8,000 మంది జనాల దాకా ఇక్కడ చనిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే విత్ ఇన్ షార్ట్ గ్యాప్ ఇక్కడ లాక్ డౌన్స్ ఇలాంటివి ఏమీ పెట్టలేదు గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ ఎకనామీ పడిపోద్దని సో లాక్ డౌన్స్ ఏం పెట్టలేదు. బట్ ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు, దే హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ నౌ. ఇప్పుడు వాళ్ళ అవేర్నెస్ లాక్ డౌన్ చేయడం, అన్ని ప్లేస్ లో లాక్ డౌన్స్ చేసేస్తానే ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. బట్ ఈ వైరస్ ఒక ఇండియన్ కోసం ఎలాగుంది అనే సిచ్యువేషన్, లిటరలీ మొన్న ఒక ఫ్రెండ్ ఒక అబ్బాయికి వైరస్ వచ్చింది COVID-19. సో హాస్పిటల్ వాళ్ళకి NHS వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు. సో మీరు స్టేజ్ 1 లో ఉన్నారు, మీరు ఎప్పుడైతే స్టేజ్ 2 కానీ క్రిటికల్ గా వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుని అతన్ని ఇమీడియట్ గా జాయిన్ చేస్తామన్నారు. సో స్టేజ్ 1 లో ఉన్నప్పుడు అతను సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాలి మొత్తం అంతా. సో ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది. జాబ్స్ అంటే చాలా జాబ్స్ కూడా ఎవరు వెళ్ళట్లేదు డేర్ చేసి. దీంతో పాటు పిల్లలు, మన ఒక మ్యారీడ్ పర్సన్ ఒక పెళ్ళైనా అయినా ఇట్లా జాబ్కి వెళ్ళి వైరస్ టైంలో జాబ్కి వెళ్ళి ఇంటికి రాగానే అతనికి వైరస్ ఉందని అతనికి తెలియకుండానే అతను వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలిద్దరికి ఆ వైరస్ వచ్చేసింది తన వల్ల. సో తను చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు, నేను ఎందుకు జాబ్కి వెళ్ళానా, ఏంది పరిస్థితి అని. ఇప్పుడు వాళ్ళు స్టేజ్ 1 లో ఉండటం వల్ల జస్ట్ హాస్పిటల్ వాళ్ళు జస్ట్ వచ్చి చెక్ చేసి ఇంట్లోనే మొత్తం అంతా వాళ్ళకి ఐసోలేషన్ మొత్తం ఇంట్లోనే చేసుకుంటున్నారు మొత్తం అంతా. సో బయటకు కూడా హాస్పిటల్ కూడా తీసుకోలేదు, అక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళు ఎందుకంటే స్టేజ్ 1 లో ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ కొంచెం సిస్టమ్ ఎక్కువ ఉందని చెప్పి పవర్. ఇక్కడ లండన్లో 6.5 కోట్ల మంది జనాభాలో దాదాపు 65,000 మందికి వచ్చింది. దాదాపు ఇక్కడ సైంటిస్టులు అంచనా ఇక్కడ 50,000 మంది నుంచి 60,000 మంది చనిపోతారని అంచనా ఉంది ఇక్కడ సైంటిస్టులకి. అంత క్రిటికల్ పొజిషన్ లో ఉంది ఇక్కడ పరిస్థితి. ఇండియా వద్దామంటే ఫ్లైట్ టికెట్స్, చాలా మంది ఫ్లైట్ టికెట్స్ వేసుకుంటే క్యాన్సిల్ అవుతానే ఉన్నాయి ఎప్పటికప్పుడు. వాళ్ళు ఇంకా అప్డేట్ అనేది ఎప్పటికీ రాలేదు ఇప్పటికీ. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఫేస్ చేస్తున్నారు నాట్ ఓన్లీ ఇండియన్స్, తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలుగు తెలంగాణ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. స్టూడెంట్స్ అందరూ బ్లాక్ అయిపోయి, బట్ ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి తెలుగు వాళ్ళవి. సో వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అందరికి. ఇప్పటి వరకు మా పేరెంట్స్ మాత్రమే మా గురించి భయపడ్డారు, బట్ ఇప్పుడు జరుగుతున్న సినారీ అని చూసుకుంటే మేము వాళ్ళ గురించి భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే 6.5 కోట్ల మంది ఉన్న జనాభాలో 65,000 మంది వస్తేనే మేము ఇంత అల్లాడిపోతున్నాం. బట్ ఇండియాలో 138 కోట్ల మంది జనాభా ఒక్కసారి వైరస్ కానీ పెరగటం స్టార్ట్ అయిపోతే అసలు అన్స్టాపబుల్ అవుతుంది ఇండియాలో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్లీజ్. చాలా మంది అవేర్నెస్ లేక బయటికి వెళ్తున్నారు, బట్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ ఎడ్యుకేటెడ్. మీరు కొంచెం అవేర్నెస్ చేయండి పక్కన వాళ్ళని అందరినీ, చాలా పల్లెటూరుల్లో కొంతమంది ఇంకా బయట ఉండే వాళ్ళని అందరినీ కొంచెం మీకున్న నాలెడ్జ్ షేర్ చేసి కొంచెం వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి ఇలాగా ఇలాగా అనేసి కొంచెం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇంకోటి మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఈ యూరోపియన్ కంట్రీస్ మొత్తం మీద వాళ్ళ ఎకనామీ పడిపోద్దని వాళ్ళు లాక్డౌన్ చేయట్లా, వాళ్ళ ఒక దేశం ఒక ఆర్థికంగా పడిపో దెబ్బతింటారేమని. బట్ మోడీ గారు అట్లా చేయలేదు. మన కోసం, మనందరి కోసం ఆయన లాక్డౌన్స్ చేసేసి చాలా గొప్ప పని చేశాడు. సో మనం అది మనం ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా, వైరస్ ని మనం తరిమేయాలి మన కంట్రీ నుంచి. ఇంకోటి ఏంటంటే మనం, సో మాకు ఇప్పుడు భయం వేస్తుంది నిజంగానే. ఇండియా పరిస్థితి ఏంది, ఇట్లా వైరస్ రోజు రోజు స్ప్రెడ్ అయిపోతే. ఇక్కడ చాలా ల్యాండ్ కూడా, ఇక్కడ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ లండన్ లో, ఐ మీన్. సో ఇక్కడ అంత ఈజీగా స్ప్రెడ్ అనేది రాదు. బట్ ఇండియాలో అసలు దాదాపు పక్క పక్కనే పీపుల్ ఎక్కువ మంది లొకేట్ అయి ఉంటారు. సో ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఒక 10 రోజులు ఎవరు ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే అందరం 10 రోజులు బ్లాక్ అయి ఉన్నా కూడా అసలు ఆ వైరస్ అనేది చచ్చిపోద్ది. ఆ 10 డేస్ లో ఎక్కడ ఏ ప్లేస్ లో ఒక ఐరన్ కున్నా ఒక దేనికున్నా ఒక 10 డేస్ లో ఆ వైరస్ అనేది చచ్చిపోద్ది. సో ప్లీజ్ స్టే అట్ హోమ్, బీ సేఫ్.
జాగ్రత్తగా ఉండు, ఇక్కడ నాకు ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ నేను చాలా బాగున్నాను. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఇండియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Drop it.